హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తిస్ డ్రీమ్ ల్యాండ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ దీప్తి. మన ఛానల్లో ఇవాళ వీడియో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలి అనేది చూస్తున్నారు మీరు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో మనం ఇవాళ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మిక్స్ చేస్తున్నామండి. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను వీడియో చేస్తున్నాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాచ్ చేయండి, మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి వాటి గురించి. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇవాళ మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ఆల్మండ్స్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, క్యాషునట్స్, వాటర్ మెలన్ సీడ్స్, డేట్స్, ఇంకా పాపీ సీడ్స్, ఇంకా డ్రై కోకోనట్ పౌడర్ ఇవన్నీ వాడుతున్నాం అన్నమాట. ఇంకా మనం ఈ లడ్డు చేయడానికి ఘీ వాడుతున్నాము, నెయ్యి వాడుతున్నాము. మీరు నార్మల్ నెయ్యి అయినా వాడచ్చు, లేదా ఆవు నెయ్యి అయినా వాడచ్చు. మీ వీలుని బట్టి మీరు నెయ్యి అనేది చూస్ చేసుకోండి. ఇంకా ఏంటి అంటే దీనిలో మనం బటర్ కూడా యూస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆప్షన్ అన్నమాట, మీకు ఏదైతే అందుబాటులో ఉంటే అది మీరు. ఈ కాజు కానీ, ఆల్మండ్స్ కానీ ఇవన్నీ కూడా మనం సన్న సన్న పీసెస్గా అయితే చాప్ చేసుకోవాలి ఖచ్చితంగా. మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయటం అయితే చాలా ఈజీ, కానీ ఈ సీడ్స్ అన్నీ కూడా చాప్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. నేతిలో చక్కగా మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ కాజు సపరేట్గా చేసుకోండి, ఇంకా బాదంతో పాటుగా కలిపి మనం మిగతావన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మీ దగ్గర వాల్నట్స్ ఉంటే వాల్నట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ మీకు మీ దగ్గర ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. పర్టికులర్గా మనం ఇవే వేయాలి అనేది అయితే లేదండి, మన వీలును బట్టి ఇవన్నీ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాదం, పిస్తా, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా వాటర్ మెలోన్ సీడ్స్ వేసాము. ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేస్తున్నాం అన్నమాట. చూడండి, ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా అయితే వేయట్లేదు. ఇవన్నీ మనం వన్ కప్ వేసాము అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి మనం హాఫ్ కప్ వేస్తామండి. ఇవన్నీ మనం స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయండి, మనకి టేస్ట్ అనేది బాగుండదు. ఖచ్చితంగా మనం ఇవి లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మనకి లడ్డు చేసుకోవడానికి ఈ సీడ్స్ అన్నీ కూడా మనం చాప్ చేసుకోవడానికి టైం పడుతుంది, ఇంకా ఇవి ఫ్రై చేసుకోవడంలోనే ఈ లడ్డు టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇవి ఫ్రై అయింది అని చెప్పని అనుకున్నప్పుడు మనం వీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం గసగసాలు, ఇంకా ఎండి కొబ్బరి పొడి ఉంది కదా, అవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. గసగసాలు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి, నెయ్యితిలో కాదు. ఇప్పటి వరకు మనం ఇవన్నీ కూడా వీటికి సరిపడా అంటే ఈ డ్రై ఫ్రూట్స్ సరిపడా నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా. ఈ గసగసాలు మనకి వెంటనే ఫ్రై అయిపోతాయి, ఆల్రెడీ ఈ బాండీ అనేది వేడయి ఉంటుంది కదా, జస్ట్ 1 or 2 మినిట్స్లో మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట. అవి కూడా మనం పక్కన పెట్టేసుకొని ఈ ఎండు కొబ్బరి పొడి ఇది కూడా మనం జస్ట్ రోస్ట్ చేసుకుంటే చాలండి, ఎక్కువగా అక్కర్లేదు. ఇది కూడా డ్రై రోస్టే చేసుకోవాలి. ఇంకా ఆయిల్ అంటే నెయ్యి ఏమి యూస్ చేయట్లేదు అన్నమాట మనం వీటిల్లో. ఇవన్నీ మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్లోనే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకా ఎక్కువసేపు ఉంచేస్తే మాడిపోతుంది కూడా. ఇదంతా తీసేసి మనం పక్కన పెట్టుకొని మనం బాండీలో ఇప్పుడు ఇవన్నీ గసగసాలు ఇంకా ఈ ఎండు కొబ్బరి పొడి అనేది డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ లడ్డు చేసుకోవడానికి నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఇంకొంచెం నెయ్యి వేసి, ఇందాక మనం డేట్స్ చూసాం కదండి, ఆ డేట్స్ నుండి సీడ్స్ అనేవి తీసేసి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఈ డేట్స్ని కూడా ఈ నేతిలో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇదంతా జ్యూస్గా ఏమీ అవ్వదండి, కాకపోతే నెయ్యి అంతా కలిసేలాగా మనం ఈ డేట్స్ని ఈ మిక్స్ చేసుకోవాలన్నమాట. అవన్నీ మిక్స్ చేసేసుకున్నాక ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ డేట్స్ ఈ నేతిలో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని చల్లారాక, అంటే పూర్తిగా వేడి చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ ఖర్జూరం ముద్ద అనేది ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా కలవాలన్నమాట, అదంతా కూడా సపరేట్ అవ్వాలి. చేతితోటి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా మిక్స్ చేస్తే కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. మనం ఈ లడ్డు చుట్టడానికి ఇంకా సపరేట్గా వేరే ఏం పాలు కానీ ఇట్లాంటివి ఏమీ యూస్ చేయట్లేదు. ఈ ఖర్జూరం ముద్దతోటే మనకి ఇవన్నీ కూడా లడ్డు చేసుకోవడానికి మనకి వీలవుతుంది. చూసారా ఎంత చక్కగా లడ్డు అనేది వచ్చిందో, నేతికి, ఖర్జూరం ఈ ముద్దకి లడ్డు అనేది మనకి ఈజీగా ఫామ్ అవుతుంది.
ఇట్లా మనం చేసుకొని డైలీ ఒకటి తీసుకున్నామంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. మనం దీనిలో యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే యూజ్ చేస్తామో వాటి నుండి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా మనం 100% పొందగలుగుతామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి షేర్ చేసేయండి. మీకు యూజ్ అవుతుందంటే ఒక లైక్ ఇచ్చేసేయండి ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.